ఒడిలో చెలి మోహన రాగం ఎనిమిదవ భాగం ఎనిమిదవ భా ఎనిమిదవ భాగంలో బాబురావు సూర్యకళ నెపంతో ప్రణీత్కి కూతుర్ని దూరం చేస్తాడు కథ కొనసాగుతుంది అలవాటుకు విరుద్ధంగా బాగా ఎండపడి లేచాడు ప్రణీత్ కావాలనే అతన్ని లేపలేదు కామేశ్వరి తాతగారి ద్వారా తను విన్న విషయాలన్నీ అప్పటికే ఆమె చెవిన వేసింది హైమ మంజీరాలక దేనికో మాత్రం ఎవరికీ తెలియటం లేదు బాబురావు ఏదో చేశాడని తెలుసు కానీ ఏం చేశాడో ఎవరికీ తెలీదు ఆయన చెప్పడు మంజీరా అసలే చెప్పదు కళ్ళు తెరిచిన ప్రణీత్ అలవాటుగా మంజు అనబోయి మనసుకేదో తట్టినట్లుగా ఆగిపోయాడు మంజీర తన నొదలు వెళ్ళిపోయిందనే నిజం అతన్ని పరిహసిస్తున్నట్లుగా అతని ప్రేమను సవాలు చేస్తున్నట్లుగా ఉంది వంటింట్లో నుంచి కంఠం వినిపిస్తోంది హైమ ద్వారా మంజు మనసులో ఉన్నదేమిటో రాబట్టాలి అది తెలిస్తే ఈ సమస్యను తను పరిష్కరించుకోగలడు హైమ ప్రణీత్ పిలుపు విని అతని దగ్గరికి వచ్చింది హైమ ఆమెను చూడగానే అతని మనసు ఆర్ద్రమైంది చూడు మంజు ఏం చేసిందో అన్నాడు ప్రణీత్ అతని కళ్ళల్లో బాధ రెపరెపనాడుతోంది ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నువ్వు మనసు పాడు చేసుకో చేసుకోకన్నయ్య ఇదంతా మావయ్య పన్నాగమని అందరికీ తెలుసు అసలేం జరిగిందో నేను నెమ్మదిగా మంజుని అడిగి తెలుసుకుంటాను అన్నీ అవే చక్కబడతాయి స్నేహంగా అంది హైమ అతను మంచం దిగి చెప్పులేసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది ఫోన్లో వచ్చిన మెసేజ్ విని తొళ్ళిపడ్డాడు ప్రణీత్ అతని చేతులు రిసీవర్ మీద బిగుసుకున్నాయి మై గాడ్ అనుకున్నాడు అతను ఎంతో షార్పుగా ఆలోచించే తనకి ఊహ ఎందుకు తట్టలేదు నిన్న తన మీద ప్రయోగింపబడ్డ మత్తు ప్రభావం మంజు చేసిన పని తన మనసుని మొద్దుబారేలా చేశాయి ఏమైంది ఆదుర్దాగా అడిగింది హైమ సూర్యకళని ఎవరు హత్య చేశారు అంటూ గబగబా డ్రెస్ చేసుకుని బయలుదేరాడు ప్రణీత్ తన బలగంతో వెళ్ళి పంచనామా వగైరా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు ప్రణీత్ ప్రణీత్కి సూర్యకళతో అక్రమ సంబంధం ఉన్నదని ఇప్పుడు వాళ్ళిద్దరికీ చెడిందని ప్రణీత్ రహస్యాలన్నీ సూర్యకళకు తెలుసని అవి బయటపెడుతుందనే భయంతో అతనే ఆమెను హత్య చేశాడని క్రితం రోజు అతను సూర్యకళని ఉద్దేశించి తెల్లారే లోగాన్ని అంతి చూస్తానని బెదిరించడం చాలామంది విన్నారని ఒక వార్త పైడిపల్లెలో ప్రచారమైంది అది తాటాకు మంటల ఊరంతా గుప్పున అంటుకుంది ఒక వ్యక్తి ఏదైనా మంచి చేస్తే దానికి అట్టే ప్రచారం లభించదు క్యాజువల్గా విని ఊరుకుంటారు కానీ ఆ మంచికి రంగు పులిమి చెడుగా ప్రపారం ప్రచారం చేయటానికి ఒక గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఒక చెడ్డ పనిని అదే వ్యక్తి చేశాడు అనే వార్త విని చెవులు దూరపెట్టుకొని వింటారు ప్రజలు అన్నం నీళ్లు మానేసి ఆ వివరాలు సేకరించి వాటికి మరికొన్ని స్వంతంగా జోడించి వ్యాపింపచేస్తారు గాలికన్నా వేగంగా ఆ వార్త ప్రచారం అవుతుంది తనకు ప్రణీత్ మీదే అనుమానం ఉన్నట్లు సూర్యకళ భర్త చేత రిపోర్ట్ ఇప్పించారు బాబురావు వర్గం వాళ్ళు ప్రణీత్ సస్పెండ్ అయ్యాడు ఆ కేసు ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్లకు బాబురావే సకల మర్యాదలు చేశాడు పోలీసు కుక్కలు వచ్చాయి అవి సరాసరి ప్రణీత్ ఇంటివైపు పరిగెత్తటాన్ని ఆసక్తిగా చూస్తున్నారు ప్రజలు ఆ కుక్కల మాటకి తిరుగులేదు అవి ఎవరిని పట్టుకుంటే వాళ్లే నేరస్తులు అనుకుంటున్నారు అవి తిన్నగా ప్రణీత్ ఇంటి చుట్టూ తిరిగి పెరటి వైపు వెళ్లి చోట గోళ్లతో తవ్వటం మొదలుపెట్టాయి జనం బిరగబడిపోతున్నారు కామేశ్వరి బిక్కచచ్చిపోతుంది హైమా అక్కడ ఆమెను అంటుకునే ఉంది అక్కడ తవ్వితే రక్తంతో తడిసిన ప్రణీత్ బట్టలు కత్తి దొరికాయి అంతా అతన్ని దోషిలా చూశారు ప్రణీత్ మొహం భావరహితంగా ఉంది అతనిలో ఏ స్పందన లేదు వెంకట్రామయ్య మొహం పాలిపోయింది ఎంత గౌరవంగా బ్రతికారు తామి ఊర్లో అదంతా ఒక్క త్రుటిలో కొట్టుకుపోతోంది సామాన్యుడికైతే బేడీలు వేసి తీసుకెళ్తారు ప్రణీత్కి మాత్రం ఎందుకేయ్యరు నేరం చేసినప్పుడు ఆ చేసిన ఎవడైనా సరే వాడిని సామాన్యుడిలాగే చూడాలి అలాగే వేసి తీసుకెళ్ళాలి అన్నారెవరో వెంటనే ఆ మాటకు మిగతా వాళ్ళ మద్దతు లభించింది నినాదాలు ప్రారంభమయ్యాయి ఈ జనానికి ఎంత చేశాడు ప్రణీత్ మానవుడికన్నా విశ్వాసఘాతకమైన ప్రాణి ఈ సృష్టిలో ఇంకేది ఉండదు ఒక మనిషి మంచి చేశాడు అంటే అవును అనని వాడు కూడా ఆ మనిషి చెడు చేశాడు అనగానే అవునవును వాడిని పట్టుకుని తీయాలి అనేస్తారు ఇంకో పది మందితో అదే మాట అనిపించాకగానే తృప్తిపడడు బాధగా అనుకుంటున్నాడు వెంకట్రామయ్య బేడీలు వేసి తీసుకెళ్తున్న ప్రణీత్ని చూడగానే కామేశ్వర్ గుండె బద్దలైంది ఇదంతా కుట్ర నా కొడుకు అలాంటి పని చెయ్యడు వాడు ఎటువంటి వాడో మీకందరికీ తెలీదా ఇదంతా బాబురావు చేసిన పని మా కుటుంబం మీద పగబట్టి ఇలా వేధిస్తున్నాడు అని ఏడుస్తూ అక్కడ గుమిగూడిన వాళ్ల వైపు తిరిగి మీరు చెప్పండి మా ప్రణీత్ అలాంటి వాడా అని ఆక్రోశిస్తోంది కామేశ్వరి నాన్నగారు అమ్మని లోపలికి తీసుకెళ్ళండి అన్నాడు ప్రణీత్ వ్యాన్ ఎక్కబోతూ వెంకట్రామయ్య కంటి నుంచి ఒక నీటి బుట్టు బుగ్గ మీదకు జారింది కామేశ్వరి భుజాల చుట్టూ చెయ్యేసి లోపలికి నడిపించుకెళ్ళాడాయన చూసావా అమ్మ మీ ఆయన ఘనకార్యం సూర్యకళతో తన సంబంధం బయటపడేసరికి మనం ఆరాలు తీస్తామని ఏకంగా ఆమెని మర్డర్ చేసి పారేశాడు పోలీసు కుక్కలే స్వయంగా అతన్ని పట్టించాయి నువ్వెలాంటి వాడిని ప్రేమించావో ఇప్పటికైనా అర్థమవుతోందా అన్నాడు బాబూరావు మంజీర వచ్చినప్పటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి ప్రణీత్కి వ్యతిరేకంగా నూరిపోస్తూనే ఉన్నాడు బాబూరావు తండ్రి కూతుళ్ళ మధ్య గతంలో ఎన్నడూ లేనంత మైత్రి ఏర్పడింది ప్రణీత్ ఇటువంటి వాడా అతను తన మీద చూపించిన ప్రేమానురాగాలు పంచి ఇచ్చిన అనుభూతులు ఇదంతా నటనేనా అతను తనని ఎంత లాలించేవాడు ఎన్ని కబుర్లు చెప్పేవాడు ఎంత వంచన మంజీరకు కోపంగా దుఃఖంగా ఉంది కసిగా ఉంది తను ఎలా మర్చిపోగలదు తన మనసులో తిష్ట వేసి మరీ ఏడిపిస్తున్నాడు అతన్ని తను ఎలా ఉండగలదు కానీ అతని మొహం చూడాలనిపించటం లేదు ఇంత తెలిసాక తను భరించలేదు అది నటన అని తెలిసాక అతనితో ఏమీ జరగనట్లు ఉండడం తనకు సాధ్యం కాదు ఒక్కరోజు గడిస్తే ఒక్క యుగం గడిచినట్లుంది ఇప్పుడు మంజీరకు ప్రణీత్ సరసమంటే ప్రణీత్ సరసన ఉంటే రోజులు సెకండ్లలా గడిచిపోయేవి అవన్నీ తలుచుకుంటే ఏడుపోస్తోంది ఆమెకు మంజు ఇది విన్నావా ప్రణీత్ అన్నయ్యని అరెస్ట్ చేశారు సుడిగాలలా దూసుకొచ్చిన హైమ వగరుస్తూ చెప్పింది ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లు మంజీర ముఖం కఠినంగా మారిపోయింది నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ ఏం చేస్తారు అన్నది హేదనగా అంటే నువ్వు కూడా అన్నయ్యనే అనుమానిస్తున్నావా దిగ్భ్రాంతిగా నది హైమ పోలీస్ కుక్కలు అబద్ధం చెప్పవు నీ మొహం భగవంతుడి చేత కూడా అబద్ధం చెప్పించగల సత్తా మీ నాన్నకుంది ఆఫ్టర్ ఆల్ అల్ప ప్రాణులైన కుక్కలనగా ఎంత కత్తి రక్తం గుడ్డలు పెరట్లో కనపడ్డంత మాత్రాన అతను హంతకుడవుతాడా ఆ పని మీ నాన్నే చేయించి ఉండొచ్చు కుక్కలు సరాసరి వెళ్ళి ప్రణీత్ని పట్టుకోలేదు అసలు అతని జోలికే పోలేదు ఈ సంగతి ఎవ్వరికీ తెలియక కాదు తెలియనట్లు నటిస్తున్నారంతే రోజు రోజంతా సూర్యకళ గుండల మీద గడపగలిగిన రసికుడతను అలాంటి నీతి నిజాయితీలు లేని వ్యక్తికి హత్య చేయటం అనేది ఒక లెక్క కాదు ఛీ ఇలా అనటానికి నీకు అనిపించటంలా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలియదా నా కళ్ళతో నేను చూశాను ఏమిటి నువ్వు చూసింది మీ అన్నయ్య నగ్నంగా ఉన్న సూర్యకళ కౌగిలిలో మైమర్చి ఉండగా నేను చూశాను అసాధ్యం ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అవునవును ఒకవేళ అతను ఆమెను పొడుస్తుండగా మనం స్వయంగా చూసినా మన కళ్ళే మనని మోసం చేస్తున్నాయిలే అని ఊరుకోవాలి కాబోలు నా దృష్టిలో అలా కాదు ఎవరు చేసినా నేరం నేరమే నేరస్తుడికి శిక్షపడి తీరాల్సిందే ఇదంతా మీ నాన్న ఆడుతున్న నాటకం అవును నాటకమే అనుకో అంటే ఒకవేళ మా నాన్న నువ్వు వెళ్ళి సూర్యకళతో గడుపు అని చెప్తే ప్రణీత అలా చేసొస్తాడా అలాంటి ఒత్తిడులకు లొంగి నీచంగా ప్రవర్తిస్తాడా ఇండివిడువాలిటీ లేని మనుషులంటే నాకు అసహ్యం అన్నయ్య అలాంటి వాడు కాదు ఇందులో ఎక్కడో ఏదో మెలిక ఉంది నా మోగిడి నిజాయితీ నాకన్నా ఎక్కువగా నీకే తెలుసల్లే ఉందే మంజీర వెటకారానికి హైమమోహం ఎర్రబడింది నువ్వు ఈ స్థితికి దిగజారాక ఇక నీకు నచ్చ చెప్పటం అనవసరం నీలాంటి మూర్ఖురాలు నా స్నేహితురాలంటే నాకే సిగ్గేస్తోంది ఇప్పుడు మీ నాన్న లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే ప్రణీత్ లాంటి వాళ్ళు జైళ్లల్లో ఉంటారు పాపారావు లాంటి వాళ్ళు ఊరి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు కళ్ళారా చూస్తున్నా ఇది నీకు అర్థం కావటం లేదు పైగా చిన్నప్పటి నుంచి నీకు తెలిసిన నీ సోదరిలా మసులుతున్న నా మీదనే అసహ అసహ్యకరమైన నింద వేస్తున్నావు నువ్వు ఆ విషయం పూర్తిగా నీ తలకి ఎక్కకముందే నేను తప్పుకోవటం మంచిది ఇప్పుడు ఎవరేం చెప్పినా నీకు వ్యతిరేకంగానే అనిపిస్తుంది ఓకే పాటు నేను నీకు కనపడను అంటూ చెరచరా వెళ్ళిపోతోంది హైమ హైమను వెనక్కి పిలవాలనుకుంది మంజీరా నేనలా అనాలనుకోలేదు హైమా నా మనసేమిటో నాకే తెలియటం లేదు తిక్కతిక్కగా అనిపిస్తోంది నాకు ప్రణీత్ తర్వాత చెప్పుకోదగిన ఆత్మీయురాలివి నువ్వే నాకు మిమ్మల్ని తిట్టాలనుంది మిమ్మల్నే కావలించుకుని ఏడవాలనుంది నేను మీ ఉనికిని భరించలేకపోతున్నాను కానీ మీకు దూరంగా ఉండలేకపోతున్నాను దయచేసి నువ్వైనా నన్ను అర్థం చేసుకునేస్తాం ఈ మాటలేవి మంజీర పెదవి దాటి బయటకు రాలేదు మనసులోనే మెలికలు పడుతున్నాయి ఆమె కళ్ళు మూగగా చమరిస్తున్నాయి హైమా ఇక రావా అమ్మా తలెత్తి చూసింది హైమ ఎదురుగా తాతగారు తాతయ్య మీరు నమ్ముతున్నారా ప్రణీత్ నేరస్తుడని ఆత్రంగా అడిగింది హైమ లేదమ్మా ప్రణీత్ నిజాయితీ నాకు తెలుసు నా కొడుకు ప్రతిభ కూడా నీకన్నా ఎక్కువగా నాకే తెలుసు వాడి అధికార దాహం అలాంటిది తన స్థానానికి ఎసరు పెడుతున్నాడనే అనుమానం వాడికి కన్నతండ్రి మీద కలిగినా సరే వాడు పగ తీర్చుకోకుండా వదలడు ఏ మార్గంలో నుంచైనా సరే ప్రయత్నించి దారికి అడ్డు తొలగించుకుంటాడు పాపారా లాంటి హంతకుడిని పెద్ద మనిషిగానూ ప్రణీత్ లాంటి నిజాయితీ పరుని హంతకుడిగాను నిరూపించగల ప్రజ్ఞ వాడికి ఉంది ఈ సంగతి అందరికీ తెలుసు అయినా ఎవరూ నోరెత్తరు నా కొడుకు అధికార పీఠం మీద ఉన్నాడు గనక అంతా వాడివైపే పలుకుతారు వాడి మెప్పు కోసమే పాకులాడతారు చివరికి మంజు కూడా ప్రణీత్కి వ్యతిరేకంగా మారిపోయింది దానికి కాస్త మొండితనం ఎక్కువ బాబూరావు తిరిగి తన కూతురి మనసు ప్రణీత్ వైపు మొగ్గకుండా వెయ్యి కళ్లతో కాపలా కాస్తున్నాడు ఆవేశంగా బాధగా అన్నారు తాతగారు అయితే మాత్రం మనమేం చెయ్యలేమా ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందేనా ఆ రామచంద్రుడు దయచూపే వరకు ఇంతే రామచంద్రుడు తెలివితేటలు ప్రతిఘండించగల శక్తి వివేకం ఉన్న మీలాంటి వాళ్ళంతా ఇలాగే రామచంద్రుడి వెనక దాక్కోండి తాతయ్య మీ కొడుకు లాంటి వాళ్ళు చేస్తున్న దారుణాలన్నింటినీ రాముడు ఆజ్ఞలుగాను ఆయన లీలలుగానో అభివర్ణించుకోండి విరక్తిగాని వెళ్ళిపోయింది హైమ పబ్లిక్లో ప్రణీత్కున్న పరపతి తగ్గాలంటే అతని క్యారెక్టర్ మీద దెబ్బతీసి ప్రజల సింపతి కోల్పోయేలా చేయాలి అనే అస్త్రాన్ని ప్రయోగించి తిరుగులేని విజయాన్ని సాధించాడు బాబూరావు అంతే ఎర్ర టోపీలోళ్ళు ఏం చేసినా సెల్లుద్ది మానభంగాలు హత్యలు అదే మేం చేస్తే నడి బజార్లోనూ ఆ తరువాత లాకప్లోనూ పారేసి చావబాది మరీ కేసెడతారు అసలు పోలీసు వాళ్ళని నమ్మమని చెప్పిందెవరహే బాబురావు దొర మీద ద్వేషంతో మనల్ని పూసుకు తిరిగాడు కానీ మన మీద నిజంగా ప్రేమ ఏడిసిందంటావా ఆయనకి అంతా నాటకం ఆయన మనకు ఊడబొడిచింది ఏమిటి అసలు గుడి ఆయన సొంత డబ్బుతో కట్టించాడా బడి ఆయన స్వయంగా కట్టాడా మన శ్రమ చందాల డబ్బు గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము అన్నీ పోగేసి కట్టించి తనే అన్నీ చేసినట్లు ఘరానా పోతే పోయాడు ఈ పోలీస్ నా కొడుకుల గురించి రోజు పేపర్లో ఎన్ని చదువుతున్నామో ఒంటరిగా చిక్కిన ఆడకూతుళ్ళని చెరచటం ఆ తరువాత ఆళ్ళని కప్పెట్టడం పోలీసు వాళ్లకు అలవాటే అమాంతం బాబురావు దొరకూతునే లేపుకొచ్చిండు మునగాడు ఆయన మహారాజు గనక ఊరుకున్నాడు భగవంతుడు లేడు ఆడు ఊరుకుంటాడా అప్పటిదాకా ప్రణీత్ చేత రకరకాలుగా ఉపకారాలు పొందిన వాళ్ళు కూడా పై విధంగానూ అంతకన్నా ఘోరంగానూ వ్యాఖ్యానాలు చేస్తుంటే దిగ్భ్రాంతుడవుతున్నాడు వెంకట్రామయ్య ఒక్కో ఊళ్ళో ఒక టైంలో ఒక మాట ప్రచారంలోకి వస్తుంది అందులో గల నిజానిజాలు ఎవరూ పట్టించుకోరు అందరి పెదవులు ఆ మాటనే ఉచ్చరిస్తాయి చివరికి అక్కడ వీస్తున్న గాలి కూడా అదే శబ్దంతో నిండి ఉంటుంది ఆ ధ్వనితో చెవులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి దాని నుంచి తప్పించుకోవటం కష్టం అందుకు సంబంధించిన వ్యక్తులు వీధి మొహం చూడకుండా ఇంట్లో దాక్కున్నా కూడా ఆ ధ్వని వెంటాడుతూనే ఉంటుంది ఒక మనిషి మీద వ్యతిరేకత అంటూ ఏర్పడితే అది అంటువ్యాధుల ఊరంతా వ్యాపిస్తుంది అంతవరకు ఎంతో గౌరవ మర్యాదలు అందుకున్న వెంకట్రామయ్య కుటుంబం ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది ఆ మహాతల్లి ఏమంటూ కాలు పెట్టిందో అప్పటి నుంచి గొడవలే చివరకు నా బిడ్డ కూడా దూరమయ్యాడు ఆ రాక్షసి కుటుంబంతో వియ్యమంది చేతులారా నాశనాన్ని కొని తెచ్చుకున్నాం అని వాపోతోంది కామేశ్వరి ప్రణీత్ అంటే రాంబాబుతో పాటు మిగిలిన కానిస్టేబుల్స్కి కూడా చాలా ఇష్టం వాళ్లతో పై అధికారిలా కాకుండా ఫ్రెండ్లీగా మెలిగేవాడతను ఆ గూడెం వాళ్ల కోసం ఎంత చేశారు మన ఎస్ఐ గారు నాగులుగాడి బారి నుంచి వాళ్ళని కాపాడి వాడి పొగరు అణచారు చాలా వరకు దొంగతనాల్ని అరికట్టారు బీద గొప్ప తేడా లేకుండా అందరినీ సమానంగా చూశారు అందరికీ ఒకే రకమైన న్యాయం చేయాలని తహతహలాడారు ఆయన చేత ఉపకారం పొందిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన్నో మన డిపార్ట్మెంట్ను కలిసి తూర్పారబడుతున్నారు వీళ్ళని అసలు చెప్పు కింద తేలులా అణిచి ఉంచాలే తప్ప పైకి లేవనియ్యకూడదు కసిగా అన్నాడు రాంబాబు మన ఎస్ఐ గారు లేకుంటే స్టేషన్ బావరమంటున్నట్లుంది మన డిపార్ట్మెంట్లో వాళ్ళకే ఆయన్ని చూస్తే కడుపుమంట అందుకే బాబురావు విజయం సాధించగలిగాడు జనం మనల్ని తిట్టారంటే తిట్టరు మనవాళ్లే మన వెనక గోతులు తవ్వుతుంటే ఇంతకీ మన ఎస్ఐ గారిని ఎస్ఐ గారికి శిక్ష పడుతుందంటారా దిగులుగా అన్నాడు వన్ నాట్ వన్ రాజ్ కుమార్ గారు ప్రయత్నిస్తున్నారు అయినా చెప్పలేం అవతలి ప్రత్యర్థి మినిస్టర్ కదా స్టేషన్లో అంతా ప్రణీత్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అతని విడుదల కోసం తహతహలాడుతున్నారు రాజ్ కుమార్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా న్యాయదేవత కళ్ళు తెరవటానికి ఇష్టపడలేదు బాబూరావు తనను నడిబజార్లో నిలబెట్టి కొంటుంటే ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రణీత్ మీద నేరం రుజువై అతనికి యావజీవ కారాగార శిక్ష పడింది వెంకట్రామయ్య ఇల్లు శ్మశాన వాటికలా ఉంది తువారు మొహానికి అడ్డం వేసుకుని దొడ్లో తులసి కోట అరువు మీద కూర్చొని కుళ్ళికళ్ళి ఏడ్చారు వెంకట్రామయ్య కామేశ్వరి జబ్బు చేసిన మనిషిలా తయారైంది పెళ్లాన్ని సజీవ దహనం చేసిన పాపారావును నిర్దోషి అన్నది న్యాయస్థానం ఏ పాపము ఎరుగుని ప్రణీత్కి జీవి జీవితానికి సరిపడే శిక్ష విధించింది ఇక నేరస్తులకి భయం వెరపు అనేవి ఎలా ఉంటాయి నడిబజార్లో మర్డర్ చేసినా ఆడదాన్ని చరిచినా డెకాయిటీ జరిగిన ఇవన్నీ చేసిన వాడు నేరస్తుడు కాదని స్వయంగా చెప్తుంది న్యాయస్థానం ఇలా మారిపోయిన ఈ వ్యవస్థలో అన్నయ్య లాంటి వాళ్ళు నిజాయితీగా వ్యవహరించినా కష్టాలను చేతులారా ఆహ్వానించటం కన్నా ఆ అవినీతిని ప్రోత్సహించి వాళ్లతోనే చేతులు కలపటం ఉత్తమం కదూ ఆక్రోశంగా అంటోంది హైమా భర్తతో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేద్దాం ప్రణీత్ ఎంత ఖర్చైనా నేను భరిస్తాను ఆ బాధ్యతంతా నేను తీసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు ఒకచోట కాకపోతే ఒకచోటైనా న్యాయానికి గెలుపు లభించి తీరుతుంది అక్కడ బాబురావు ఆటలు సాగవు అన్నాడు రాజ్ కుమార్ కృతజ్ఞతగా అతని మోచేతిని స్పర్శిస్తూ థ్యాంక్స్ అన్నాడు అమ్మ నాన్నగార్లను కాస్త కనిపెట్టి ఉండి ధైర్యం చెప్పు సాధ్యమైనంత వరకు వాళ్లని ఒంటరిగా వదలొద్దని హైమకు రాజారావుకు నా మాటగా చెప్పు వాళ్లను నా కోసం బెంగ పెట్టుకోవద్దని చెప్పు అన్నాడు ప్రణీత్ రాజ్ కుమార్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రణీత్ మనసు వికలంగా ఉంది జైలు శిక్ష అనుభవిస్తున్నందుకు కాదు తను నేరస్తుడు కాదు ఎప్పటికైనా ఈ విషయం బయటపడి తీరుతుంది అది కాదు అతను ఆలోచించేది మంజీరా ఏం చేస్తోంది తను ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు ఆమె కూడా తనని నేరస్తుడిగా భావిస్తోందా మంజు నువ్వు కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు నిన్ను చూడకుండా నీ మాటలు వినకుండా నెలల తరబడి ఇలా దూరంగా ఉండటం నాకెంత వేదనని కలిగిస్తుందో నీకు తెలీదా కళ్ళు తడవకుండా బాధను పడుతూ ఉంటాడు ప్రణీత్ రాజ్ కుమార్ రాజారావుల పట్టదల అలాంటి మరికొందరు శ్రేయోభిలాషులు అండ ప్రణీత్ తరపున నియమింపబడ్డ లాయర్ల ప్రతిభకు తోడు బాబురావు చర్యలకు సుప్రీంకోర్టులో రెస్పాన్స్ లేకపోవడంతో న్యాయం న్యాయంగా నిలబడి ప్రణీత్ నిర్దోషిగా రుజువై అతను విడుదలయ్యాడు అతన్ని రిసీవ్ చేసుకోవటానికి రాజ్ కుమార్ రాజారావు రాంబాబు వగైరా ఆఫీస్ స్టాఫ్ హైమా కామేశ్వరి వెంకట్రామయ్య వచ్చారు అందరి మొహాలు పట్టరాని ఆనందంతో వెలిగిపోతున్నాయి ప్రణీత్ కళ్ళు ఆత్రంగా వాళ్ళందరి మధ్యలో గాలించి తన ప్రాణాధికురాలైన వ్యక్తి కనపడకపోవడంతో నిరాశగా వాలిపోయాయి భరించలేనంత వేదన నిరాశ అతన్ని కమ్ముకున్నాయి మంజు కనీసం ఇప్పుడు కూడా రాలేదు తన రాక ఆమెకు సంతోషాన్ని కలిగించటం లేదా తన వాళ్ల కోసం లేని సంతోషాన్ని నటిస్తున్నాడు అతను పైడిపల్లె చేరిన ప్రణీత్ని చూసి మాకెప్పుడో తెలుసు లేకుంటే ఈ బాబేంటి నేరం చేయటమేమిటి ఇదంతా బాబురావు కుట్ర ఆయన ఎంత మంచోడు ఎప్పుడో విడిపోయిన గూడాన్ని తిరిగి కలిపి గ్రామ కక్షల్ని అరికట్టాడు మనకు బడి గుడి మంచినీళ్లు ఇవన్నీ ఎస్ఐ బాబు చలువ వల్లే వచ్చాయి ఆ బాబెళ్ళి పోయాక ఊరికి పీడ చుట్టుకున్నట్లయింది ఈ కొత్తగా వచ్చిన ఎస్ఐ ఉత్త కర్కోటకుడు మాట్లాడితే బక్కులిగబడుస్తాడు ఎప్పుడూ ఆ బాబురావు మనుషులతో గుసగుసలాడిపోతూ ఉంటాడు ఈయన లేకపోవటంతో నాగులుగాడి ఆగడాలు మరీ మితిమీరిపోయాయి ఆడకూతుళ్ళు బజార్లో తిరగటానికే భయపడుతున్నారు సూర్యకళను చంపింది నాగులేనట అంటూ వ్యాఖ్యానిస్తున్న జనాన్ని చూస్తుంటే రగిలిపోయింది రాంబాబుకు ఈ జనాలందరూ ఇప్పుడు ఇలా ప్లేట్లు పిరాయిస్తున్నారు సార్ ఆ రోజు మిమ్మల్ని బేడీలేసి రోజు వీళ్లే ఎన్ని కారు కారుకూతలు కూశారని ఇందులో ఒక్కడంటే ఒక్కడు కూడా మీ వైపు పలికి మీ సరసన నిలవలేకపోయారు ఇది ఊరు కాదు సార్ వల్లకాడు పెట్టిన చేతినే కాటేసే కృతజ్ఞులు వీళ్ళు ఆవేశంగా అన్నాడు రాంబాబు పోన్లే రాంబాబు మనం ఇలాంటివి పట్టించుకోవటం మానేయాలి ఈ ఊర్లో మంచివాళ్ళు ఎందుకు లేరు మీరు రాజ్ కుమార్ రాజారావు హైమా మీరంతా ఈ ఊరు వాళ్లే కదా మీరు నా కోసం ఎంత చేశారు అందరూ ఇలాగే ఉండాలనుకోవటం దురాశ అన్నాడు ప్రణీత్ ప్రణీత్లో మునుపటి ఉత్సాహం లేకపోవడం అతని మొహంలో నీలి నీడల్ని చూస్తుంటే బాధ మంజీర మూర్ఖత్వాన్ని తలుచుకుంటుంటే కోపం ఒకేసారి కలుగుతున్నాయి హైమకి మంజీర తనని పిలిపిస్తుందేమోనని చాలా ఎదురు చూసింది హైమ అలాంటిదేం లేకపోయేసరికి అది మొండిది మామయ్య మొండితనమంతా దానికే సంక్రమించింది అనుకుందామే తనే వెళ్ళాలన్నా ఎక్కడో ఏదో అడ్డుపడుతున్నట్లుంది ప్రణీత్కి పైడిపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయింది ప్రజలలో మునుపుటంత ఊపు అతని పట్ల లేకపోవడంతో బాబూరావు ప్రయత్నం ఈసారి తేలిగ్గా నెరవేరింది మంజీలను కలవాలని ప్రణీత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు బాబూరావు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ విషయంలో మంజీల నిర్లక్ష్యం ప్రణీత్ మనసుని గాయపరుస్తోంది ఆమె తన దగ్గరకు వచ్చేయాలనుకుంటే బాబురావు అడ్డు పెట్టలేడని ఆమె అతనికి తెలుసు ఇన్నాళ్ల ఎడబాటు ఆమెలో కొంచెమైనా మార్పులు తేలేకపోవటం అతనికి వేదనను కలిగిస్తోంది ఇక తామిద్దరూ శాశ్వతంగా విడిపోవలసిందేనా ఆమె తన దగ్గరకు రాదా ఆమె లేని జీవితం తనకెందుకు ఎందుకు నిస్సారమైన బ్రతుకు నో మంజు లేకుండా తను గడపలేడు ఆమె తన ప్రాణం జీవితం సర్వస్వం ఒక్కసారి ఆమెను ఒంటరిగా కలుసుకోవాలి తను ఆమెకు నచ్చి చెప్పుకోగలడు ఆమె అనుమానాలను తొలగించగలడు తను మంజు అంత కఠినరాలు కాదు చివరి ఆశగా ఒక్కసారి తోట దగ్గరకు రమ్మని రహస్యంగా హైమతో మంజీరకు కబురు పంపాడు ప్రణీత్ అతని కోపం తన పట్టుదలను పక్కకు నెట్టి మంజీర దగ్గరికి వెళ్ళింది హైమ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి రాయబారాలు తీసుకురాకు ఆయన్ని దొంగతనంగా కలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను రాను అన్నది మంజీర హైమ చెప్పింది విని భారంగా నిట్టూర్చాడు ప్రణీత్ తనను చేసుకున్నందుకు మంజు ఇప్పుడు పశ్చాత్తాపడుతోందా పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది అతనికి ఆ ఊరు వదిలేసే రోజు దగ్గరికి వచ్చింది మంజీర రాదని తెలిసినా ఎక్కడో రెపరెపలాడుతున్న ఆశను అణుచుకోలేక తోట దగ్గరికి వెళ్ళాడు ప్రణీత్ చెరువుగట్టు మీద కూర్చున్నాడు ఆనాటి మధుర స్మృతులు విషాదంగా అతన్ని చుట్టుముట్టాయి ఆఖరికి చెరువులో ఉన్న నీటి మీద కూడా విషాద ధ్వనులే మంజు ఎందుకు ఇలా చేశావు నా మీద నీకెందుకు అనుమానం వచ్చింది నువ్వు ఇక్కడికి కూడా రావటం మానేశావా కానీ నేను ఆశపడుతున్నాను మంజు ఇక్కడికి వస్తే నీ మనసు మారుతుందని ఈ చెరువు గట్టున ఉన్న కడిమి చెట్టుకు తెలుసు మనం చెప్పుకున్న రహస్యాలు తోటలో అప్పుడు నువ్వు పూజించిన తులసి కోటకు తెలుసు మన దగ్గరతనం మామిడి తోపుకు తెలుసు మనం చేసుకున్న వాగ్దానాలు చెరువు వెనుక ఉన్న ఎర్ర గన్నేరు చెట్టుకు తెలుసు మన ప్రేమలో గల నిజాయితీ ఇవన్నీ నీ మనసును మందలించి నాకు అనుకూలంగా చేస్తాయని ఆశపడుతున్నాను మంజు తను ముందు ఇలా కన్నీటి గీతికలా నిలిచి ఉన్న నన్ను చూసి ఇవన్నీ జాలి పడుతున్నాయి తోటలోని పూ మొక్కలు ప్రసవ బంధాలు సడిలేలా బాష్పాలు రాలుస్తున్నాయి అంతరాంతర దగ్ధమైన బూడిదలు నేను నా ప్రేమలోని నిజాయితీని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు చెలి ఇది మన శాశ్వత ఎడబాట ప్రచండ వాతువుల హత నీవ శాఖ వలె గజగజ వణికాడ తడిని ఊహరాగానే అతని ఆర్తి ఏ బాధాంతర్ భాగాలకు పయనించగలదు నడిచేల మీద గాలి పాడుతున్న ఈలపాట విషాదంగా వినిపిస్తోంది అతని కనురెప్పలు తడిసి బరువెక్కుతున్నాయి అక్కడి వాతావరణమంతా ఆ దగా పడిన ప్రేమకుడి పట్ల సానుభూతితో చలించిపోతోంది రోజువారీ చిల్లర కష్టాలను తేలిగ్గా తీసుకోగల నిగ్రహం నాకుంది కానీ నీ వియోగాన్ని భరించగల శక్తి మాత్రం నాకు లేదు మంజు అని అతను ఏడు చుట్లతో ముడిపడ్డ మన వివాహ బంధం ఇంకెన్ని చుట్లు వెనక్కి వేసినా తెగిపోదు నీ వివాహ సమయాన నీకు మనసు వికసించకుండా లేదు చిన్న పిల్లకు పండిస్తే ఆలోచించకుండా చప్పున నోట్లో వేసుకున్నట్లు మనసు వికసించని వయసులో మీ వాళ్ళు నిర్ణయించిన రీతుల్లో నన్ను నువ్వు భర్తగా స్వీకరించలేదు అప్పుడు నీకు మనసుంది మమతుంది నా మీద ఇష్టం ఉంది అదంతా నా మీద గుమ్మరించి మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకున్నావు మరి ఇప్పటి నీ ప్రవర్తనకి అర్థమేమిటి మంజు ఒక బాధకు చలిస్తే ఆ కన్నీళ్లకు లింగభేదం లేదు నన్ను ఇంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ కన్నీటిని తుడవగల శక్తి నీకొక్కదానికే ఉంది ఎందుకలా చేతిని వెనక్కి వెనక్కి తీసుకుంటున్నావు ప్రణీత్లో ఆ శోకం నిర్విరామంగా అలా ప్రవహించి ప్రవహించి ఎప్పటికో ఆగిపోయింది బరువుగా లేచి నిలబడి వాటన్నింటి వద్ద ఆఖరిసారి వీడ్కోలు తీసుకుని తలవంచుకుని నెమ్మదిగా కదలాడతను సామానంతా లారీ మీద వెళ్ళిపోయింది ప్రణీత్ వాళ్లకు ఆ రోజు రాజ్ కుమార్ ఏర్పాటు చేశాడు ఒకరోజు ఆఫీస్ స్టాఫ్ ఒకరోజు హైమా ఎంత కాదనుకున్నా ఈ ఫార్మాలిటీస్ తప్పలేదు అతనికి ప్రణీత్ ఆ ఊరొదలు వెళ్ళిపోతున్నాడని తెలిసిన దగ్గర నుంచి మంజీర మనసులో మంటలు రేగుతున్నాయి అతన్ని ఆపాలనుంది అతనితో వెళ్ళిపోవాలనుంది అతన్ని నిలదీసి అన్నీ అడిగేయాలనుంది కానీ ఏ ఒక్కటి చెయ్యలేకపోతోంది బాబూరావు శాసక్తులా ప్రయత్నించి ఎప్పటికప్పుడు ఆమె మనసులో వెదజల్లుతున్న విషం ఆమెలో సున్నితత్వాన్ని విరిచేసి ఒక రకమైన మొండితనాన్ని కలిగిస్తోంది అందుకే ఆమె ప్రణీత్ని కలుసుకోలేకపోతోంది అతను తన నొదలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడనుకుంటే మాత్రం వెర్రి దుఃఖం వస్తోంది ఆమెకు అయినా శార్వాణి తాతగారుల హితబోధల కన్నా బాబూరావు చెప్పుడు మాటలే ఆమె మనసు మీద ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి హైమకు చెప్పలేనంత అసహజంగా ఉంది ప్రణీత్ అలా ఒంటరిగా వెళ్ళిపోతుంటే భరించలేకపోతోంది రాజ్ కుమార్కి ఈ విషయంలో తను ఎలా కల్పించుకోవాలో అర్థం కావటం లేదు మంజీర్ అంత మొండిగా ప్రవర్తిస్తుంటే ఎవరేం చేయగలరు ఆనాడేమో ఒప్పుకొని ఉంది గనుక తామంతా ఏకమై వాళ్ళిద్దరినీ కలపగలిగారు కానీ ఇప్పుడు ఆమె ఎదురు తిరుగుతోంది ప్రణీత్ వెళ్ళిపోతుంటే బాబురావుకి నిశ్చింతగా ఉంది అతను వెళ్ళిపోతే ఒక్క క్షణంలో ఊరి రాజకీయాలు తనకు అనుకూలంగా మారిపోతాయి రాజ్ కుమార్ని తను తేలిగ్గా జయించగలడు తన అధికారం పదిలిపరచుకోవటానికి తను ఏదైనా చేస్తాడు ఫైనాన్స్ మినిస్టర్ తను ఏకమైతే నెమ్మదిగా ముఖ్యమంత్రికి ఎసరు పెట్టొచ్చు ఫైనాన్స్ మినిస్టర్కి తనంటే అభిమానం ఉంది ఆయన చేతిలో కొందరు శాసనసభ్యులున్నారు ఆయనతో సంబంధ బాంధవ్యాలు ఇంకా మెరుగుపరుచుకోవాలి ఆయన చాలా ఆదర్శవంతుడని తను మంజీరా ప్రణీత్ల పెళ్లి రద్దు చేసి దాన్ని ఆయన కోడలుగా చేస్తే ఇక తామిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు ఇలా సాగుతున్నాయి బాబురావు ఆలోచనలు అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు ప్రణీత్ ప్రణీత్ ఎక్కిన బస్సు ఊరు దాటి చెరువు దాటి పోతుంటే రెల్లు పొదల దుబ్బుల్లో ఉన్న గూళ్లల్లో పిల్లలకి చందులు పెడుతున్న పక్షి తల్లులు గుడ్లు పొదిగే బాలింతలు ప్రియుని కోసం ఎదురుచూసే ప్రేమికులు ఒక్కసారి పైకి లేచాయి బరువైన గుండెలతో ఆర్తనాదాలతో అతనికి వీడ్కోలు చెప్పాయి కిటికీల నుంచి బయటకు చూస్తున్న ప్రణీత్ పచ్చని ముఖం కన్నీటితో కడసారిగా చూస్తోంది తనకెంతో ప్రియమైన ఆ పరిసరాల్ని మామిడి చెట్టుకు వేలాడుతున్న గూట్లో నుంచి పైకొచ్చిన బంగారు పిచుక ముక్కుతో కాండాన్ని పొడుస్తున్న వడ్రంగి పిట్ట జామపండు తింటున్న పచ్చని చిలుక తలెత్తి చూస్తూ అరే నువ్వు వెళ్ళిపోతున్నావా అనేస్తాం ఇక రావు అని జాలిగా ప్రశ్నిస్తున్నాయి ఆ తోటలో ఉన్న పక్షిరాజ్యం మొత్తం అతన్ని సాగుతుం సాగనంపుతున్నట్లు బస్సు వెనకపడి కొంత దూరం వెళ్ళాయి బస్సు ఊరి పొలిమేర దాటి కంకర రోడ్డు వదిలి తార ఎక్కింది అతను మూసిన కనురెప్పల మాట నుంచి ఒక వేడి కన్నీటి చుక్క జారి పడింది ఎస్ఐగా ప్రణీత్ మాచర్లలో అడుగుపెట్టాడు ఇప్పుడు తను గతంలో మాదిరి అందరితోనూ కలిసిపోయి సరదాగా జోక్స్ వెయ్యడు పసిపాపల తల వెనక్కి వంచి హాయిగా నవ్వాడు నిశ్శబ్దంగా తన డ్యూటీ చేసుకుపోతుంటాడు అనవసరమైన వ్యవ అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చడు నవ్వితే అతను ఎలా ఉంటాడో అక్కడ ఎవ్వరికీ తెలియదు కొత్త ఎస్ఐ మంచివాడే కానీ ఎవ్వరితోనూ కలవడు మరీ రిజర్వ్ టైపు అనుకున్నారంతా అతను వచ్చాక దొంగతనాలు రౌడీల చెలాయింపులు తగ్గిపోయి నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుంటున్నారు స్థానికులు ఎవరితోనైనా ఒకలాగే ఉంటాడు తెల్ల బట్టలు కద్దరు బట్టలోళ్లను ఆడంబరంగానూ నేలబారు మనుషుల్ని విసుక్కుంటూను ప్రవర్తించడు సెకండ్ షో వదిలాక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు కలిసి మగతోడు లేకుండా ఇల్ ఇళ్లకు వెళ్లగలుగుతున్నాం ఈయనొచ్చాక ఇదివరకు ఫస్ట్ షోకి వెళ్ళి రావటానికే భయమేసేది మాచర్లలో తన గురించి వినవచ్చే ఇలాంటి ప్రశంసలేవి ప్రణీత్ని సంతోషపెట్టేవి కావు విని వినట్లు ముభావంగా ఉండేవాడు ఒక్కసారి కూడా నవ్వడేం పెళ్ళైందా ఇంకా లేదా ఇలాంటి విషయాలు అతని దగ్గర ఎత్తే చనువు ఎవ్వరికీ ఇవ్వలేదు తను అర్ధరాత్రి తన గదిలో పక్క మీద ఒంటరిగా పడుకున్నప్పుడు పగలంతా బండబారి ఉన్న అతని గుండె కరిగి కరిగి నీరై ప్రవహిస్తుంది రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి అతనికి ఎంతో సన్నిహితంగా ఉండే ఫైనాన్స్ మినిస్టరే బాబురావుకు వెన్నుపోటు పొడిచాడు నువ్వు ముందు నడు మేమంతా నీ వెనకే ఉంటాం అని బాబురావును నమ్మించి అతను ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి బయటకొచ్చేలా చేశాడు ఫైనాన్స్ మినిస్టర్ ఈసారి ముఖ్యమంత్రి నువ్వే అని ఆశ పెట్టాడు ఇదంతా నమ్మి బాబురావు బయటపడగానే హఠాత్తుగా ఫైనాన్స్ మినిస్టర్ తన సహ సహచరులతో ముఖ్యమంత్రి వైపే ఉండి ఆయన ఆదేశాల ప్రకారం బుద్ధిమంతుడిలా వెళ్ళి కర్ణాటకలో దాక్కున్నాడు ఆపద్ధర్మ ప్రభుత్వపు ముఖ్యమంత్రి అయిన బాబురావు ఆ థ్రిల్ ఇంకా తీరకుండానే బలవంతాన దించేయబడ్డాడు ముఖ్యమంత్రి రాఘవరావు తిరిగి ఎలక్షన్ ద్వారా తన బలం నిరు నిరూపించుకోవాల్సి వచ్చింది ఈసారి ఎన్నికల్లో రాజ్ కుమార్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన బాబురావు డిపాజిట్ కూడా కోల్పోయాడు బాబురావు మనసు చెదిరిపోయింది కౌన్సిలర్ పదవి ఊడినప్పుడు కూడా ఈయనింత బాధపడలేదు రాజకీయాలు ఎంత విశ్వాసరహితమైనవో అనిశ్చితమైనవో ఇప్పుడు బాగా అర్థమైంది ఆయనకి రాజకీయాల్లో పెద్ద పాము చిన్న పాముల్ని నిర్దాక్షిణ్యంగా మింగటం ద్వారానే పైకి ఎగబాగుతుందనే సత్యం ఆయనకి వంటబట్టిందప్పుడు ఊళ్ళో ఆయనకి గతంలో ఉన్నంత పలుకుబడి లేదు అసమ్మతి వర్గం ముసుగు తొలగించుకొని మొహం పైకెత్తి ఆయన వైపు దీర్ఘంగా చూసింది ఆఖరికి పాపారావు కూడా రాజ్ కుమార్ వైపు తిరిగిపోవటంతో ఒక రకమైన విరక్తి పిరికితనం ఆవరించాయన్ని ఆయనలో పగ ప్రతీకారం నీచత్వం అన్నీ ఈ సంఘటనతో కొట్టుకుపోయాయి కూతుర్ని చూస్తుంటే బాబురావు గుండె జాలితో ద్రవించింది ఆమెలో మునుపటి చలాకితనం లేదు అల్లరి లేదు వయసుడిన వయసుడిగిపోయిన దానిలా ఎక్కడో పడుంటుంది నిశ్శబ్దంగా దీనంగా ఉన్న కూతుర్ని చూస్తూ పశ్చాత్తాపంతో దహించుకుపోయాడాయన ఒకరోజు మంజీలను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని జరిగిన సంగతులన్నీ చెప్పసాగాడు ఒక్కొక్క విషయం ఆయన వివరించి చెప్తుంటే ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోయి విన్నది మంజీరా ఆమె గుండెల్లో ఘనీభవించి ఉన్న వ్యధ కన్నీరుగా మారి ప్రవహించింది ప్రణీత్ తన ప్రణీత్ వంచకుడు కాడు అతనికి ఎంత ప్రేమ అనురాగం వీటిలో మలినం లేదు తనలాంటి అదృష్టం ఎంతమంది ఆడపిల్లలకు ఉంటుంది ప్రణీత్ తన కోసం ఎన్ని యుగాలైనా అలాగే ఎదురు చూస్తుంటాడు తన రాకకు ఆహ్వానం పలుకుతాడు తను తప్ప ఏ ఆడపిల్ల అతని మనసుని ఆక్రమించలేదు అలా ఆక్రమించగలిగితే అతను ప్రణీత్ కాడు మంజీర మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది నేను మాచర్ల వెళ్తాను అన్నది మంజీర నేను వస్తానమ్మా అన్నాడు బాబూరావు ఇప్పుడు మీరెవరు వద్దు నేను హైమా వెళ్తాం నీ ఇష్టం తల్లి అదేమిటి ఇంత హఠాత్తుగా ఎలా చీరా సారే ఏం లేకుండా అన్నది శార్వాణి నేను ప్రణీత్ కలిసి మళ్ళీ వస్తాం అప్పుడు నీ ఇష్టం వచ్చినంత సార పెట్టి పంపిద్దు కానీ అంటూ గలగల నవ్వింది మంజీరా చాలా రోజుల తర్వాత సంతోషంగా ఇల్లంతా కలియ తిరిగింది తమ్ముడి మొహాన్ని ముద్దులతో నింపింది కూతురి ఆనందాన్ని విప్పారిన కళ్ళతో ఆప్యాయంగా చూశాడు బాబూరావు మంజీర మొహం వెన్నెల్లో మంచి ముత్యమంత స్నిగ్ధంగా ఉంది హైమా మంజీరా మాచర్ల బయలుదేరారు ఇంటికొచ్చిన ప్రణీత్ హాల్లో ఉన్న హైమను చూసి బాగున్నావా హైమా రాజారావేడి అన్నాడు ఆప్యాయంగా తను రాలేదు నువ్వేమిటన్నయ్యా అలా చిక్కి నల్లబడిపోయావు అన్నది హైమ ఆమె మాటలకు అతను విరక్తిగా నవ్వి మాట మార్చాడు హైమ అతనికి ఏం చెప్పలేదు తన గదిలో అడుగుపెట్టిన ప్రణీత్ మంచం మీద ఎవరో పడుకుని ఉండటంతో సంకోచంగా ఆగిపోయాడు అది పందిరి మంచం తలవైపు చెక్క ఉండటంతో ఆ మనిషి ఎవరో తెలియటం లేదు వెనుతిరగపోయిన ప్రణీత్ కళ్ళు చురుగ్గా అయినాయి కొద్దిగా పక్కకు జార్ నా యోతి పాదాల దగ్గర అతని చూపులు మంత్రించినట్లుగా నిలిచిపోయాయి ఆ తెల్లని పాదాలకున్న మువ్వల పట్టాలు తనకు గుర్తే అవి మంజీరవి ఒక్క ఒదుటి నా మంచం దగ్గరికి వెళ్ళాడు ప్రణీత్ నాగస్వరం వింటున్న నాగినిలా అతని అడుగుల శబ్దం వింటోందామే మంజు అంటూ చెయ్యి చాపాడతను అతని మెడ చుట్టూ చేతులు వేసి లేచి కూర్చుని అతని ఒడిలో మొహం దాచుకుందామే అతని చేతులు ఆర్తిగా ఆమెను స్పృశిస్తున్నాయి క్షమాపణ కోరబోతున్న ఆమె పెదవుల్ని అతని పెదవులు కప్పేశాయి క్షమాపణలొద్దు మనం కలుసుకున్నాం నా ఒడిలో నువ్వు నా ఒంటి నిండా నీ నవ్వులు వెదజల్లే పూలు ఇవి చాలు నాకు అన్నాడతను అతని ఒడిలో పడుకుని ఏమేమో చెప్తోందామే ఆమె మాటలకు అతనికి మోహనరాగం వినిపిస్తున్నట్లుగా హాయిగా ఉన్నాయి అతని కళ్ళు పెదవులు చిరునవ్వుతో నిండి ఉన్నాయి మరిద్దరం కలిసి మా ఊరెళ్దాం సారే పెట్టించుకొని రావాలి నేను ఆ మాటలకు అతని చిరునవ్వు మరింత పెద్దదై ఆ గదంతా వ్యాపించింది సమాప్తం ఒడిలో చలి మోహన రాగం నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం